ఈ ప్రార్థనకి చేరవలసిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 13వ వాక్యము నుండి 16వ వాక్యం వరకు మనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరు ఆలకించండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 13వ వాక్యము నుండి, అప్పుడు వారు దానియేలును పిలవనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లా, నేను రాజుగు నా తండ్రి, యూదయాలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చర సంబంధముకు యూదులలో నుండి దానియేలు నీవే కదా. దేవతలాత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీయందున్నవని నేను గుర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలనని జ్ఞానులను గారడి విద్య గలవారిని పిలిపించి తిని గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలపలేకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతివిగా ఏలుదువు. చదవబడిన ఈ వాక్య భాగంలో దానియేలు గురించి వ్రాయబడిన ఓ మంచి మాట అక్కడ మనం చదువుతున్నాం. నేను చెప్పబోయే విషయం ఏంటంటే 16వ వాక్యంలో ఒక మాట ఉంది, అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవు. సమర్థుడవు అనే మాట మీద కొన్ని ఆత్మీయ విషయాలన్నీ మనం ధ్యానించుకుందాం. సమర్థుడవు, దానియేలు గ్రంథంలో మనకు తెలిసినట్లుగానే చాలా విషయాలు దానియేలు గురించి వ్రాయబడి ఉన్నది. ఆయన యెరూషలేములో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని నెబుకద్నెజరు యెరూషలేము మీద ముట్టడి వేసి దాడి చేసి అక్కడ దేవుని ప్రజల్ని చెరగొని తీసుకొని పోయారు. వాళ్ళలో ఈ దానియేలు కూడా ఒకడు. దానియేలు గురించి ఈ గ్రంథంలో అక్కడక్కడ చాలా విషయాలు వ్రాయబడ్డాయి. ముఖ్యంగా ఆయన 10వ అంతల శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకొని నెబుకద్నెజర్ ఏలుబడి కాలంలో, దర్యావేషు ఏలుబడి కాలంలో, బెల్షెజరు యొక్క రాజు యొక్క ఏలుబడి కాలంలో గొప్ప చేయబడుతూ ఆశీర్వాదకరంగా అంచెలంచెలుగా కొనసాగుతూ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని గురించి ఇక్కడ బెల్షెజర్ యొక్క రాజు యొక్క ఏలుబడి కాలంలో అనేక దర్శనాలు కలలు రాజులకు తెలియలేని పరిస్థితుల్లో దానియేలును తీసుకొచ్చి నిలవబెట్టినప్పుడు ఆ కళల యొక్క దర్శనాల యొక్క గూఢార్థమైనటువంటి భావములను దానియేలు చాలా చక్కగా వివరించి తెలియజెప్పేవాడు. కనుకనే ఆయా సందర్భాల్లో రాజులు అతన్ని మెచ్చుకొని గణపరిచి కావలసిన బహుమతులను ఇచ్చి సన్మానించేవాడు. ఇక్కడ చదవబడిన వాక్యములో కూడా దానియేలును పిలువనంపించి రాజు ఆయనతో ఇట్లంటూ ఉన్నాడు, అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గురించి విని ఉన్నాము అంటాడు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి గురించి ఇంత గొప్ప మాట చెప్పగలుగుతూ ఉన్నారు అంటే మరి దానియేలులో ఉంటున్నటువంటి శ్రేష్టతలు ఏంటి? నేను బైబిల్లో చదివినప్పుడు చాలా విషయాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. ఒక సింపుల్ పర్సన్, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అసాధారణమైనటువంటి కార్యాలు చేయగలుగుతూ ఉన్నాడు అన్నప్పుడు ఎలాంటి వ్యక్తులు అసాధారణమైనటువంటి కార్యాలు? ఇంగ్లీష్లో ఆ మాట వ్రాయబడి ఉంది, యు ఆర్ ఏబుల్, నువ్వు చేయగలవు, శక్తి కలిగిన వాడవు అన్నట్లుగా, నువ్వు ఏబుల్, యు ఆర్ ఏబుల్ అనే మాట కనబడుతుంది. దానియేలు ఆ యెరూషలేములో నున్న వ్యక్తి బబులోను దేశంలో చెరగొనిపోయి
ఆ ప్రాంతంలో కూడా అసాధారణమైనటువంటి కార్యాలు చేయగలుగుతున్నాడు, గొప్ప చేయబడుతున్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు అని అంటే ఆయన నమ్మినటువంటి దేవుడు కూడా గొప్పవాడే ఉన్నాడు అని మనము ఎరిగి ఉండాలి. హల్లెలూయా. దానియేలు నమ్ముకొనినటువంటి దేవుడు, మనము ఆరాధించుచున్న దేవుడే ఉన్నాడు. మనం ఆరాధించుచున్న దేవుడు ఎంతటి శక్తిమంతుడో, సర్వ కార్యాలు చేయగలిగిన వాడో, ఆయనను నమ్మిన వాళ్ళు కూడా, ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నవాళ్ళు కూడా ఆయన వలె అంతకంటే అధికమైనటువంటి కార్యాలు చేయగలరు అని కృత నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు చాలా తేటగా తెలియజేసి ఉన్నారు. కనుకనే పాత నిబంధన కాలంలో కూడా దినవృత్తాంతముల 2:25:8 అమాజ్య అనేటువంటి ఒక రాజు కాలంలో యుద్ధం చేయటానికి ఇశ్రాయేలు సైన్యాన్ని సిద్ధపరిచినప్పుడు ఓ దైవజనుడు వచ్చి ఆయనతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క కార్యాన్ని గురించి దినవృత్తాంతముల 2 Chronicles 25:8 అక్కడ దైవజనుడు అతని దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు. అమాజ్య అనే రాజు, ఆయన ఏం చేశాడంటే 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయము గల వారిని లెక్కింపగా ఈటను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టి యోధులు 300,000 మంది కనబడ్డప్పుడు వాళ్ళని సిద్ధపరిచి యుద్ధానికి ఆయుతపరుస్తున్న సమయంలో అతడు ఇశ్రాయేలు వారిలో 100,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండికి కుదిర్చెను. ఆ సమయంలో దైవజనుడు అమాజ్య అనే రాజు దగ్గరకు వచ్చి ఈ మాట అంటాడు. 7 చూడండి. రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారు ఎఫ్రాయిమీలలో ఎవరికి తోడుగా ఉండడు. అలాగు పోవలనని నీకున్న ఎడల పొమ్ము. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కోల్చును. అక్కడ చూడండి, నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే గదా. హల్లెలూయా. 8 ఇంగ్లీష్లో చదవండి. 8 చూడండి, నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే గదా. నువ్వు యుద్ధానికి వెళ్ళినా, యుద్ధం బలంగా చేసినా కూడా నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును, దేవుడు కూల్చును. కనుక నువ్వు యుద్ధానికి వెళ్ళి ఎంత ప్రయాసపడ్డా దెర్ ఇస్ నో యూజ్ అంటాడు దైవజనుడు చెప్తున్న మాట. నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా. అలాంటప్పుడు నీవు సైన్యాన్ని సిద్ధపరచుకొని వారితో యుద్ధం చేసి ఎంత ప్రయాసపడ్డా కూడా, బలముగా యుద్ధం చేసినా కూడా నీ శత్రువు ఏం చేస్తాడు, శత్రువు ఎదుట నిన్ను కూల్చును. అప్పుడు నువ్వు సిగ్గుపడిపోతావు, మరణాలు జరుగుతాయి, నువ్వు ఇక మరలా వెనుదిరిగి రావాల్సి వస్తుంది అని తెలియచేశాడు. ఈ సందర్భంలో మనము కూడా తెలుసుకోవాలి, మనం ఆరాధించుచున్న దేవుడు నిలవబెట్టుటయు పడవేయుటయు ఆయన వశములోనే ఉన్నది. ప్రతికూల పరిస్థితులను కనుమరుగు చేయగలడు, ఇలాంటి పరిస్థితులను అనుమతించి మౌనంగా చూచి ఊరకే ఉండగలడు దేవుడు. సర్వ సృష్టి ఎవరి అధీనంలో ఉంది? మనం ఆరాధించుచున్న దేవుని అధీనంలోనే ఉంది. ఆయన సమస్తాన్ని ఎరిగిన వాడే ఉన్నాడు, చూచుచున్న దేవుడే ఉన్నాడు. గనుకనే దేవుని ప్రజలమైన మనము కూడా దేవుడే నిలవబెట్టుటయు పడవేయుట అలాంటి కార్యాలు చేయగలడు అన్నప్పుడు ఇంకొక మాట అంటాడు క్రింది వాక్యములో. ఆ సైన్యాన్ని ట్రైన్అప్ చేయటానికి నేను కొంతవేళ కూడా నేను 9 అంటాడు. అమాజ్య దైవజనుని చూచి ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసిదమని అడిగినందుకు, దీనికంటే మరీ అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు, నువ్వెందుకు ఇలా మాట్లాడతావు అని మరలా సెకండ్ టైం ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. అమాజ్య రాజు అంటాడు, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేను ఇచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదను అనెను. అప్పుడు అంటాడు,
దీనికంటే అధికంగా యెహోవా నీకు ఇయ్యగలడు, దాని గురించి నువ్వు చింతపడనక్కర్లేదు, బాధపడిన అవసరమే లేదు అని మరలా దేవుని యొక్క పరాక్రమ కార్యాలను బట్టి ఆయన సమర్థుడు, ఏదైనా చేయగలడు దేవుడు అనే సంగతి అమాజ్య అనే రాజునకు దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధించుచున్న దేవుడు ఆయన సమర్థుడు, ఏమైనా చేయగలడు. నిలవబెట్టి పని, పడవేసే పని ఆయన చేతుల్లోనే ఉంది. నష్టాలు కలిగినా అధికంగా యెహోవా నీకు ఇయ్యగలడు. ఈ మాసములో కూడా మన విశ్వాసులు చేయించిన పనిలో, కుటుంబాల్లో నిశ్చయముగా దేవుడు అధికమైనటువంటి మేళ్ళు దయచేయుదురుగాక. మనం ఆరాధించుచున్న దేవుడు సమర్థుడు గనుక ఆయన ఆశీర్వాదాలు ఇవ్వటానికి శక్తిమంతుడు. ఒకవేళ లేకుండా చేసి పరీక్షించే పరిస్థితులు కూడా ఎదురయ్యేటట్లు చేయగలడు. కొన్ని అనారోగ్యాలు వచ్చేటట్లు చేయగలడు, మరలా బాగు చేయగలడు. చూడండి, రెండు విధాలుగా దేవుడు గత మాసమంతా క్షేమాన్ని కలగజేస్తూ వచ్చాడు. ఈ మాసంలో కూడా మనకు మన సంఘానికి దేవుడు క్షేమాన్ని దయచేయుదురుగాక. అలా క్షేమాన్ని దయచేయటానికి ఆయన సమర్థుడైన దేవుడు గనుక మనం ఏ విషయంలో కూడా భయపడిన అవసరం లేదు, దిగులు చెందిన అవసరమే లేదు. బైబిల్లో చాలా విషయాలు వ్రాయబడ్డాయి. మత్తయి సువార్త 19:26 వాక్యంలో కూడా దేవునికి సమస్తము సాధ్యము అనే మాట వ్రాయబడి ఉంది. ఆయన సమర్థుడు, సమస్తాన్ని చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మత్తయి సువార్త 19:26 వాక్యములో యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ, చూడండి దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. సమస్తమును సాధ్యము, సమర్థుడు, సాధ్యం చేయటానికి సమర్థుడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదనే మాట అప్పుడప్పుడు నేను వాడుతూనే ఉంటాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో విశ్వాసులు అనారోగ్యంతో ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేస్తూ ఉన్నాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తుతూ వచ్చాడు, బలహీనులుగా ఉన్న వారిని బలపరుస్తూ వచ్చాడు. ప్రభు, మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన, ఏది కూడా లేదు అనే మాట మన జీవితాల్లో ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన సమర్థుడు, చేయగలిగిన వాడు. ఏదో నామకార్థపు స్థితిలో భక్తి మార్గంలో కొనసాగుతూ ఈ మార్గంలో మనం వెళ్ళట్లేదు. ఆయన నిజ దేవుడని, పునరుత్థానుడని, శక్తి కలిగిన దేవుడని, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడని పరిపూర్ణంగా విశ్వసించి ఈ యొక్క మార్గంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన ఏమైనా చేయగలడు. కుటుంబ విషయాల్లో కానీ, పని విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, వ్యక్తిగత విషయాల్లో కానీ మనం ఏది దేవుని దగ్గర అడిగినా కూడా ఎఫెసి పత్రికలో వ్రాయబడి ఉంది, అడుగు వాటికంటేనూ, ఊహించు వాటికంటేనూ అత్యధికమైనటువంటి కార్యాలు చేయటానికి శక్తిగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన సమర్థుడు, చేయగల దేవుడు ఆయన. అలాంటి దేవుడు మనకున్నప్పుడు మనము కూడా, మన ద్వారా కూడా దేవుడు కార్యాలు చేయగలడు. సమర్థతని కలగజేసేవాడు మనం ఆరాధించుచున్న దేవుడు. ఉదాహరణకి ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి. ఆ ఆర్మీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక వైరాగ్యంగా దేశక్షేమాన్ని కోరి అతడు పోరాడి జయాన్ని పొందుతూ ఉన్నప్పుడు తన పిల్లలు కూడా ఈ మార్గంలోనే వచ్చి దేశక్షేమం కొరకు పోరాడాలి అంటారు. ఆ మధ్య ఒక ఆర్మీలో ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ కూతురు చెప్పిన మాట ఏంటంటే, నేను కూడా ఆర్మీలో జాబ్ చేస్తాను అంటుంది. ఆ వైరాగ్యం, లోక సంబంధమైనటువంటి పనులకే అలాంటి వైరాగ్యం వారి తండ్రి పిల్లలు కలిగి ఉన్నప్పుడు పరలోకములు ఉంటున్నటువంటి దేవుడు కూడా, ఆయన ఏదైనా చేయటానికి సమర్థుడై ఉన్నప్పుడు తన బిడల ద్వారా కూడా ఆయన కార్యాలు చేయటానికి ఆయన శక్తిగల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మునుపు చదివినట్లుగా మనం ఆరాధించుచున్న దేవుడు శక్తిమంతుడు, సమర్థుడై ఉండగా దానియేలు గురించి కూడా రాయబడి ఉంది, నువ్వు సమర్థుడవయ్యా, ఈ కలల యొక్క భావాన్ని, ఈ రహస్యాల్ని రివీల్ చేయటానికి నువ్వు తగినవాడవు, నువ్వే ఈ కార్యాన్ని చేయగలవు, నువ్వే చెప్పగలవు, నువ్వు సమర్థుడవు అని బెల్చేశారు ఆ రాజు దానియేలు గురించి. ఆ మాట తెలియజేస్తూ ఉన్నాడు.
దేవుని ప్రజలమైన మనము కూడా కొన్నిసార్లు వ్యక్తిగతంగాను కుటుంబంగాను దేవుని ప్రజలుగా మనం కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు నా ద్వారా ఈ కార్యాలు చేస్తాడా నేను చేయగలనా ఉద్యోగ విషయంలో కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు నేను చేసే పని సక్సెస్ఫుల్ గా జరుగుతుందా లేదా నేను చేయగలనా సామర్థ్యం నాలో ఉందా మరి కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు నేను ఈ కోర్స్ చేయగలనా సామర్థ్యం ఉందా అని నేను కూడా ఇంటర్మీడియట్ లో 10th నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు కన్నడ మీడియం తెలుగు మీడియం చదువుకున్నా నేను మరలా ఇంటర్ ఇంగ్లీష్ మీడియం చదవగలనా అనే ఒక భయం వేసింది ఇంట్లో అనే ఆర్ట్ తీసుకురా నువ్వు చదవలేవు ఇంగ్లీష్ మీడియం అయినా కూడా నేను చదవగలను అనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను భయపడితే చదవలేదు దాన్ని బట్టి ఆ సామర్థ్యం అనేది అంటే నేను చేయగలను నేను చదవగలను అనే సామర్థ్యం మనం ఆరాధించుచున్న దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే సక్సెస్ఫుల్గా ఈ మార్గంలో మనం ధైర్యంగా కొనసాగగలము హల్లెలూయా ఆ ఫెయిత్ఫుల్ లైఫ్ ఈ యొక్క మార్గంలో మనకు ఎంతైనా అవసరం నేను చేయగలను మనం ఆరాధించుచున్న దేవుడే సమర్థుడై ఉండగా దేవుని పిల్లలైన మన జీవితాల్లో కూడా చేస్తున్న చేతి పనులు కానీ ఉద్యోగాల విషయంలో కానీ స్టడీస్ విషయంలో కానీ కుటుంబంలో ఏదైనా కొన్ని కార్యాలు అనుకున్నప్పుడు నేను చేయగలను దేవుడు నా పట్ల ఉన్నాడు నా కుటుంబం పట్ల ఉన్నాడు నా పిల్లల పట్ల ఆయన చేయగలడు ఈ నేను చేయగలను యు ఆర్ ఏబుల్ అంటాడు ఆ రాజు మరి దేవుడు సమర్థుడై తన పిల్లలు కూడా సమర్థులుగా చేయాలనుకున్నప్పుడు బైబిల్లో నేను చూసినప్పుడు దానియేలులో కొన్ని శ్రేష్టమైనటువంటి కార్యాలు ఉన్నాయి ఆయన సమర్థుడుగా రాజు ఎదుట ఆ స్వప్నాలని ఆ యొక్క కళల యొక్క భావాన్ని చక్కగా తెలియజేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని చేసి తన పరుగు తుదముట్టించాడంటే మళ్ళీ మరి ఆయనలో ఉన్నటువంటి కొన్ని గుడ్ నేచర్స్ క్యారెక్టర్స్ వాట్ ఈస్ ద క్యారెక్టర్స్ ఆఫ్ డానియేల్ సమర్థుడుగా రాజు ఎదుట నిలబడ్డాడు అన్నప్పుడు ఆయనలో కొన్ని స్వభావాలు కూడా నేను గమనించాను బైబిల్లో ఒక మాట రాయబడి ఉంచూడండి 5వ అధ్యాయం 14వ వాక్యములో దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యములో దేవతల ఆత్మయు వివేకమును చూడండి ఒక మాట అంటాడు దేవతల ఆత్మయు కృత నిబంధన కాలానికి ట్యాలెంట్ చేస్తూ నేను చెప్తున్నాను దేవతల ఆత్మ అన్నప్పుడు ఆ రోజుల్లో ఏ దేవత అని దానియేలు ఆల్రెడీ దేవుని యొక్క మార్గములో యెహోవా వీళ్ళ దేవుడు యెరూషలేములో దేవ ఆలయం ఉన్నది వీరు దేవుని నమ్మినటువంటి ప్రజలు అని ఒక అన్యుడుగా ఉన్న నెబుకద్నెజర్ రాజు విగ్రహారాధికుడుగా ఉన్న ఆ రాజు దానియేలు గురించి చాలా తెలిసినవాడు యెహోవాను ఆరాధించేవాళ్ళు వీళ్ళు ఇశ్రాయేలీయులు యూదులు అనే ఒక అవగాహన కలిగిన వ్యక్తి మరి దానియేలు బబులోను దేశంలో ఉండి అంతటి ఒక జ్ఞానము పాండిత్యము కలిగి ఆ కళల యొక్క భావాన్ని చక్కగా తెలియజేసి ఒక పేరును సంపాదించుకుంటున్నాడంటే ఇతను మామూలు వ్యక్తి కాదు దేవతల ఆత్మ ఇతనిలో ఉండబట్టే ఇలా చేస్తూ ఉన్నాడు అని అంటాడు హల్లెలూయా దేవతల ఆత్మ రత నిబంధన కాలానికి ట్యాలెంట్ చేసి నేను చెప్తూ ఉన్నాను రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసములో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని దేవుని ప్రజలుగా ఉన్న వాళ్ళ జీవితాల్లో ఆయన తన ప్రజలు ఏవైతే అనుకుంటారో అవి చేయటానికి ఆయన సామర్థ్యాన్ని కలుగజేసే దేవుడు మన దేవుడు హల్లెలూయా ఆ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆ పరిశుద్ధాత్మ శక్తి దేవుని ప్రజల జీవితాల్లో ఉన్నప్పుడు వారు ఎంతటి కార్యాలైనా చేయగలరు ఎంతటి కార్యాలంటే పాకిస్తాన్తో యుద్ధం చేస్తారని కాదు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తారని కాదు ఈ స్పిరిచువల్ వేలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మునుపు మీతో చెప్పినట్లుగా కుటుంబం విషయంలో కొన్ని కార్యాలు మనం అనుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ విధంగానే దేవుడు చేస్తాడు మన ద్వారా అప్పుడప్పుడు కొందరు సాక్ష్యం కూడా చెప్తూ ఉంటారు నా ద్వారా ఇంతటి కార్యం జరుగుతుందని నేను అనుకోలేదు దేవుడు అలా చేశాడు నా కుటుంబంలో ఇలాంటి కార్యాలు చేస్తాడు అనుకోలేదు దేవుడు చేశాడు అని ఆయా సందర్భాల్లో సామర్థ్యాన్ని వ్యక్తిగత జీవితంలో దేవుడు కలగజేస్తూ ఉన్నాడు ఆయన సామర్థ్యం కలిగి ఉన్నప్పుడు
ఉదాహరణకి की రన్నింగ్ రేస్ లో ఒక వ్యక్తి పరిగెడుతూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఎంకరేజ్ చేస్తారు పరిగెత్తురా పరిగెత్తురా అని ఆ ఒక ప్రేరేపణ ద్వారా అతను పరిగెడుతూ ఉంటాడు పేరెంట్స్ యొక్క ప్రేరేపణ పరలోకములో ఉన్న దేవుడు కూడా ఆయన మనకు మార్గదర్శకుగా ఉండి తన ఆత్మ ద్వారా సమస్త కార్యాలు చేయడానికి మనల్ని సమర్థులుగా చేస్తూ ఉన్నాడు ఈ మాసములో అట్టి కార్యాలు దేవుడు చేయుదురు గాక సామర్థ్యాన్ని ఇచ్చి మన సంఘం పట్ల సంఘాల్లో సంఘములో ఉన్న విశ్వాసులు ఏ కార్యాలు అనుకుంటూ ఉన్నారో వాటిని చేయడానికి సామర్థ్యాన్ని దేవుడు కలగజేస్తాడు సామర్థ్యం కావాలంటే ఏమ ఉండాలి దానియేలును గమనిస్తే దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వాక్యములో దానియేలులో ఒక గొప్ప సామర్థ్యం ఆయనలో ఉన్నదన్నప్పుడు ఆయన ఏం చేసాడంటే రాజు భుజించే భోజనాన్ని భోజనము ద్వారా తన్ను తాను అపవిత్రపరచుకోకుండా జాగ్రత్త పడ్డాడు దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వాక్యములో రాజు భుజించే భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెను తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా చూడండి దానియేలు సమర్థుడుగా ఆ బబులోను రాజు ఎదుట బబులోను దేశంలో రాజు ఎదుట పరాక్రమ కార్యాలు అంటే కరల యొక్క భావాన్ని తెలియజేసి రాజుని ధైర్యపరుస్తూ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండేటట్లు గొప్ప కార్యాలు ఆ ప్రాంతంలో ఆ పట్టణంలో చేయగలుగుతున్నాడు సమర్థుడుగా ఉన్నాడంటే ఒకటి దానియేలు అపవిత్రత తన జీవితంలో అంటకుండా తను జాగ్రత్త పడుతూ ఉన్నాడు హల్లెలూయా అపవిత్రత అనేది ఒకటి వ్యక్తిగత జీవితంలో రెండవది మనము తినే విషయాల్లో కూడా ఇక్కడ ఉన్న విషయాన్ని చెప్తాను రాజు భుజించే భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాడు ఏవి పవిత్రమైనవయో ఏవి అపవిత్రమైనవి బైబిల్లో చక్కగా వ్రాయబడ్డాయి ఆ విషయంలో ఉదాహరణకి హోటల్ భోజనం వెళ్తాం ఇక్కడ గోవాలో కొంస బ్రాంచ్ అయ్యి యాప్ అంటాడు భోజనం పెట్టాడు అనుకోండి అయితే వెళ్తే పాస్టర్లు వచ్చారని హోటల్లో కొంస బ్రాంచ్ అయ్యి తుమ్కో విస్కీ బ్రాండీ ఏదో అడిగాడు అవి మనం త్రాగలమా భుజించగలమా భుజించగలం అనుకోండి కొన్ని వాడు పెట్టే అవన్నీ తాగలమా సారే పెడతాడు సారే తాగలమా అపవిత్రమైన ఇప్పుడు రాజులు తాగేటివి కూడా అలాగే ఉంటాయి అన్ని రకాల సుఖభోగాలతో కూడినటువంటి భోజన పదార్థాలు ఉంటాయి మనం అంటే ఇంట్లో పప్పన్నము మనకు తినే ఆహార పదార్థాలను సిద్ధపరచుకొని తింటాం అనుకోండి అపవిత్రపరిచే కొన్ని ఉంటాయి మద్యపానము సారా ఇవి అపవిత్రపరిచే కార్యాలు భోజనము ద్వారా తన్ను తను నేను అపవిత్రపరచుకోను అని చెప్పి దానియేలు ఆ కాన్సన్ట్రేషన్ లైఫ్ లేకపోతే వ్యక్తిగతంగా తాను పవిత్రంగా ఉండే అనుభవాన్ని లేకపోతే భౌతికంగా అపవిత్రపరచే కొన్ని కార్యాల ద్వారా ఇక్కడ చదివినట్లయితే భోజనము ద్వారా నన్ను నేను అపవిత్రపరచుకోనని చెప్పి దాన్ని అవాయిడ్ చేసి పవిత్రతను కాచుకుంటూ ఉన్నాడు హల్లెలూయా ఈ రోజుల్లో మన ద్వారా కూడా మనలో సామర్థ్యాన్ని దేవుడు కలగజేయాలంటే మనము వ్యక్తిగతంగా ఎవరి పవిత్రతను వాళ్ళు కాపాడుకోవడం ముఖ్యం రెండవది భౌతికంగా వచ్చే అపవిత్రత భోజనము ద్వారా కానీ లౌకిక లోక సంబంధంగా ఏ విధమైన అపవిత్రత ఉన్నా కూడా వాటికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు మనలో సామర్థ్యాన్ని కలగజేయగలడు పనిలో కానీ కుటుంబాల్లో కానీ ఏ కార్యం మనం అనుకున్నా కూడా దాన్ని సక్సెస్ఫుల్గా చేస్తాడు లేకపోతే ఎక్కడో అపవిత్రత ఉంది అని మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ వాక్యాలను బట్టి భోజన పదార్థము వలన అపవిత్రపరచబడకుండా కొందరు ఏం చేస్తారంటే కొన్నిసార్లు అలిగి ఎవరి మీద బాధ ఉన్నప్పుడు ఏమి తినకుండా ఊరుకుంటారు నేను తినను ఎందుకు భోంచేయట్లేదు తినట్లేదు ఎందుకంటే ఎక్కడ అలిగారు భోజన పదార్థాలు మానేస్తారు కొన్నిసార్లు కుటుంబాల్లో కొందరు భార్యాభర్త మధ్యలో గొడవలు వచ్చినప్పుడు కొందరు మానేస్తారు ఎందుకు భోంచేయట్లేదు ఎందుకు బక్కచిక్కిపోయావు సన్నగైపోయావు అంటే తినట్లేదు అది ఇంకో ఒక విధంగా చూస్తే ఉపవాసం ఉండి సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం అనమాట అదొక స్పిరిట్ అది అదొక స్పిరిట్ ఉపవాసం ఉండి నలగొట్టి ఇంక పూర్తిగా చచ్చిపోయేటట్లుగా అదొక సూసైడ్ స్పిరిట్ అని అర్థం చేసుకోవాలి
అందుకే సాధారణముగా ఈ భోజన పదార్థము వలన ఇంకొకటి వ్యక్తిగతంగా అపవిత్ర పరచబడకుండా దానియేలు ఆ బబులోను దేశంలో తన్ను తాను కాపాడుకుంటున్నాడు గనుక తాను సామర్థ్యం కలిగిన వ్యక్తిగా ఆ రోజుల్లో దానియేలు బబులోను దేశములో ఆయన ప్రఖ్యాతి పొంది జీవించాడు హల్లెలూయా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యంలో ఇంకొక మాట రాయబడి ఉంది దానియేలు తాను సామర్థ్యము సమర్థత కలిగిన వ్యక్తిగా ప్రాంతములో ఉన్నాడు అన్నప్పుడు దానియేలులో ఉంటున్న రెండవ సుగుణం ఏంటంటే తాను అనుదినము తప్పక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు 6వ అధ్యాయం 16వ వాక్యాన్ని చూడండి చూడండి అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును చూడండి ఒక రాజు ఆయన గురించి ఒక మంచి అభిప్రాయం కలిగి ఆ మాట తెలియజేస్తాడు ఆయనలో ఉన్నటువంటి స్పిరిచువాలిటీని ఎరిగిన వాడై ఆ మాట ఆయనకు తెలియజేస్తున్నాడు నీవు అనుదినము తప్పక సేవించుచు ఉన్నా తప్పక సేవించుచు ఉన్నా అనుదినము డైలీ దేవుణ్ణి ఆరాధించడము వర్షిప్ చేయడము అంటే ఏదో వారానికి ఒకసారి మాత్రమే కాదు ప్రతిరోజు దేవుణ్ణి మనం ఆరాధించాలి హల్లెలూయా కుటుంబ ప్రార్థనలో ఆరాధించాలి వ్యక్తిగత ప్రార్థనలో ఆరాధించాలి ఇది డైలీ ఈ యొక్క అనుభవం అనేది జరుగుతూనే ఉండాలి ప్రతిరోజు అనుదినము తప్పక సేవించుచు కొందరైతే క్రిస్మస్ పండుగ ఒకసారి ఆరాధన ఈస్టర్ పండుగ ఒకసారి ఆరాధన ఒక ఆయన అలాగే అన్నాడు చర్చికి ఎప్పుడు వస్తావంటే పండగకు వస్తారులే పాస్టర్ గారు అన్నాడు ఆయన కరెక్ట్గా పండుగ రోజు వచ్చాడు క్రిస్మస్ పండుగ రోజు వచ్చాడు తర్వాత ఈస్టర్ పండుగ రోజు కనపడ్డాడు ఇంక మధ్యలో ఎప్పుడు కనపడలా అది కొందరు అలా ఆ రోజులు మాత్రమే నిర్ణయించుకుంటారు అప్పుడు మాత్రమే ఆరాధించాలి ఇంకెందుకు అయితే బైబిల్ చెప్తుంది అనుదినము తప్పక ఆరాధించాలి ఆరాధిస్తున్నాడు దానియేలు దేవుని ప్రజలైన మనము అనుదినము తప్పక ఏదో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే కాదు సుఖంగున్నా సంతోషంగున్నా దుఃఖంగున్నా ఎల్ల వేళలా అనుదినము తప్పక ప్రభువుని మనము సేవించి ఆరాధించుదముగాక అప్పుడే మన జీవితాల్లో వీళ్ళు సమర్థులు వీళ్ళ ద్వారా నేను చేయగలను అని దేవుడు తెలియజేయగలడు అలా సామర్థ్యాన్ని కలగజేస్తాడు ఆయనను సేవించకుండా మలాకీలో ఒక మాట రాయబడి ఉంది నేను తండ్రినైతే మీరు నన్ను గణపరుస్తున్నారా నాకు రావాల్సిన ఘనత ఏది అని అడుగుతూ ఉన్నాడు నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు ఆయనను మనం గణపరిచి ఆరాధించినప్పుడు ఆరాధించడం అంటే ఏంటి ఆయన ఏమై ఉన్నాడో ఆయనను చెప్పి ఆరాధించడమే ఆరాధన యేసును గారు ఆ మాటలు చాలాసార్లు తెలియజెప్పేవాళ్ళు ఆయన ఆరాధించడం అంటే ఏంటి యేసయ్యకు నామాలు ఉన్నాయి ఆయన ఏమై ఉన్నాడో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పునరుద్ధానుడు అని ఎన్నో నామాలు ఉన్నాయి ఆయన నామాన్ని ఉచ్చరించి ఆయన ఏమై ఉన్నాడో ఏం చేయగలడో వాటిని స్తుతించి చెప్పి ఆరాధించడమే ఆరాధన అలా దేవుణ్ణి మనం గణపరిచినప్పుడు ఖచ్చితంగా ఎలాంటి అపాయాలు ఎదురైనా కూడా దేవుడు మనల్ని తప్పించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు హల్లెలూయా దానియేలు సమర్థుడుగా ఉండటానికి ఆయన అనుదినము తప్పక దేవుణ్ణి సేవిస్తూ వచ్చాడు మూడవదిగా 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని కూడా చూడండి 6వ అధ్యాయం 10వ వాక్యములో ఆయనలో ఉంటున్నటువంటి మూడవ స్వభావం ఏంటంటే సమర్థుడుగా ఉండటానికి ఆయనలో ఉంటున్న మూడవ స్వభావం ఏంటంటే సంతకము చేయబడనని దానియేలు తెలుసుకున్నప్పుడు చూడండి అనుదినము ముమ్మారు మోకాళ్ళుని చూడండి అనుదినము ముమ్మారు మోకాళ్ళుని యథాప్రకారముగా రైట్ టైం ఇది ఈ యొక్క అనుభవాన్ని మనం ఫాలో అవుతున్నామా రైట్ టైంలో ఎక్కడ ఏ పని ఉన్నా కూడా ఈ ఒక టైంని మనం నిర్ణయించుకున్నప్పుడు ఆ టైంలో వచ్చి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా ముమ్మారు అనుదినము తప్పక ఇక్కడ ఈ యొక్క మాటని ముస్లిమ్స్ ఫాలో అవుతారు ఖచ్చితంగా ఈ చిక్లీ హాస్పిటల్కి వెళ్తే కరెక్ట్గా 5 గంటలకు వెళ్ళాం
ఆయనకు ప్రార్థన చేసి కింద దిగేసరికి ముస్లిం అయిన టవల్ పరుచుకొని అక్కడే ఆ పక్కన నమాజ్ చదువుతూ ఉన్నాడు. కరెక్ట్గా 5 o'clock అవగానే చూడండి మనవాళ్ళు చేస్తారా, 10 గంటలకు ఆరాదు అంటే 11 గంటలకు వస్తారు. ఇంకా ఆమెన్ అన్నప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు, కొందరు భోజనం తినేటప్పుడు వచ్చేవాళ్ళు ఉన్నారు. అప్పుడే అయిపోయింది పాస్టర్ గారు, 10 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు వచ్చి అప్పుడు అయిపోయిందా అంటారు. ఇది మన ప్రార్థన చూడండి. లోకస్తుల్లో ఉన్నటువంటి వైరాగ్యం కూడా కొన్నిసార్లు లేనప్పుడు చాలా సిగ్గుపడాల్సి వస్తుంది. గనుకనే సమర్థులుగా ఉండి ఉండని పరిస్థితుల్లో ఏ కార్యాలు కొందరు పొందలేకపోతూ ఉన్నారు దేవుని ద్వారా. దేవుడు మనల్ని సమర్థులుగా చేసి మన ద్వారా మీ కార్యాలు దేవుడు సఫలపరచాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అనుదినము రైట్ టైం రాగానే ఖచ్చితంగా మోకాళ్ళని ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా అనుదినము తప్పక వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు, వాళ్ళు ఎందుకు చర్చికి రాలేదంటే ఆమె రాలేదన్నా అందుకే నేను రాలేదు ఎందుకు ఒకదాని భయమా అంటే ఏం లేదు కానీ అంటది. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే ప్రజెంట్గా ఉండాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్తారు, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని వీళ్ళు వెళ్తారా? ఎవరు సంచి వాళ్ళు దగ్గరించుకొని వెళ్ళి కూర్చుంటారు ఆ టైంకి. ప్రసన్న అనేది ప్రజెంట్ మేడం అంటారు. ఎవరు బ్యాగ్ వాళ్ళు తగిలించుకొని వెళ్ళి కూర్చోవాలంటే ప్రజెంట్ అవ్వాలంటే. ఇప్పుడు చర్చిలో చూడండి ఆ ఒక అనుభవం అనేది తక్కువైపోయింది. అందుకే అంత్య దినాల్లో విశ్వాసాన్ని కనుగొందిన ఆసక్తి ఎప్పుడు సంఘాన్ని పౌలు గారు తెలియజేస్తారు. కొందరు మానుకొనుచున్నట్టుగా రూఢిగా అలవాటు చేసుకుంటూ ఉన్నారట, ఏం చర్చికి వెళ్తావులే ఏం ప్రార్థనలే. ఇప్పుడు 6 నెలలు లాక్డౌన్ అయింది, ఇంకా ఎంతమంది ఆసక్తిని కోల్పోయారో, 21 తారీఖు నుంచి ప్రార్థన పెడితే ఎంతమంది ప్రజెంట్ అవుతారో ఎంతమంది ఆబ్జెంట్ అవుతారో చూడాలి. ఆసక్తి అనేది ఈ విధంగా సాతాన్ గడు ఏం చేస్తాడంటే కృంగిపోయేటట్లు చేస్తాడు. మామూలుగా టైంలో ఉన్నప్పుడే చర్చికి రావడం గొప్ప, ఇంక ఇది ఇంకా సెలవు దొరికినట్టే ఇంకా బాగుంటుందని సాతాన్ గడు అలా అలక్ష్యమైనటువంటి స్వభావానికి గురి చేస్తూ ఉంటాడు. కనుకనే ఆ సామర్థ్యం లేని పరిస్థితుల్లో భౌతికమైన ఆశీర్వాదాలు ఆత్మీయ ఆశీర్వాదాలు కొందరు పొందలేకపోతూ ఉన్నారు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఎదురైనా కూడా రైట్ టైంలో ఖచ్చితంగా ముమ్మారు మనం ప్రార్థన చేసినప్పుడే మనల్ని దేవుడు చూసి వీళ్ళు సమర్థులు, వీళ్ళ ద్వారా ఏమైనా చేయగలడు అని దేవుడు కూడా చెప్పగలడు. హల్లెలూయా. దానియేలు గ్రంథం 2:11 చూడండి. దానియేలు గ్రంథం 2:11 రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరనూ ఈ సంగతి తెలియజెప్ప జాలరు, దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా అని అంటాడు. ఆ మాటను చూడండి, దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. దానియేలు ఆయన ఇలాంటి కార్యాలు చేయగలుగుతున్నాడు సమర్థుడు అంటే ఇవి సాధారణమైన మనుషులు చేయలేరు, దేవతలు గాక మరెవరనూ ఈ సంగతి తెలియజెప్పలేరు. పౌలు గారు సంఘానికి ఒక మాట చెప్తారు, ఏమని, ఆత్మ చేత శరీర క్రియలను జయిస్తే సమస్తమును వాళ్ళకి సాధ్యమగును. హల్లెలూయా. ఆత్మ చేత శరీర క్రియలను జయిస్తే సమస్తమును వాళ్ళ ద్వారా దేవుడు చేయగలడు. దేవుని ప్రజలైన వాళ్ళు ఆనాడు దానియేలు అంతటి సామర్థ్యం కలిగి సమర్థుడుగా అనిపించుకుంటూ పడుతున్నాడంటే ఆ శరీరానుసారమైన మనసు కాకుండా దేవుని యొక్క ఆత్మను పొందిన వ్యక్తిగా ఉండే అతడు కలల యొక్క భావాన్ని చెప్పగలుగుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో చూసినట్లయితే రాజుకి కలలు వచ్చింది, ఆ కల యొక్క భావాన్ని తెలియజెప్పమని గారడి విద్య గారిని మంత్రగాళ్ళని అందరిని తీసుకొచ్చి వాళ్ళతో అడుగుతున్నాడు, రాత్రి నేను కలగన్నాను దాని యొక్క భావము ఆ కల ఏంటో చెప్పండి అని. రాజు అంటాడు కల చెప్పండి అయ్యా రాజుగారు, దాని యొక్క భావాన్ని మేము చెప్తామంటారు. ఇప్పుడు కల మర్చిపోయాడు, దాని భావము కూడా తెలియదు, ఏం చేయాలి? తల పీక్కుంటూ ఉన్నారు వాళ్ళు పిచ్చోళ్ళలాగా. సాధారణంగా నా దగ్గర కూడా వచ్చి అడుగుతారు, అన్నా కల కనబడిందన్నా ఇట్లా చెట్టు నిమ్మకాయలు గుమ్మడికాయలు కోడిగుడ్లు అని ఏంటంటే చెప్తూ ఉంటారు. సరే ఏదో ఒకటి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కొరకు చెప్పాల్సి వస్తుంది. బిబ్లికల్గా ఉండే వాక్యాలను బట్టి చెప్పగలుగుతాం.
ఇక కోడగొడ్లు మటకాయలు ఇవన్నీ కనబడతాయి. ఏం చెప్పింది నేను? కళలు దర్శనాలు ఇవి ఒక కరెక్ట్గా ఉన్నప్పుడు బిబ్లికల్గా దానికి అర్థం చెప్పగలం. పిచ్చి పిచ్చి కళలన్నిటికీ దానికి అర్థాలు ఏముండవు. ఇంకా బాధపడతారని చెప్పి ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది. డిసప్పాయింట్ అవ్వకుండా అలా జరిగే పిచ్చి పిచ్చి అన్ని కళలు మళ్ళీ బాధపడింది కదా, పలాంది ఇది లేకపోయింది. ఇప్పుడు దానియేలు రాజుగారు కలగన్నాడు, ఆ కళ తెలియదు, దాని బాగుంది తెలియదంటే మరి ఏం చెప్పగలరు? చూడండి, ఇది అసాధారణ, ఇంపాసిబుల్, ఎవరు కూడా చెప్పలేరు. కళ చెప్తే దాని యొక్క మీనింగ్ ఏదో ఒకటి చెప్పగలరు. ఇప్పుడు రాజుగన్న కళకి కళ తెలియదు, భావం తెలియదు, వెంటనే రాజుగారి కోపం వచ్చి అందరినీ చంపేస్తానని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ దానియేలుకు ఆ సంగతి తెలిసినప్పుడు రాత్రంతా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ రాత్రి దేవుని యొక్క ఆత్మ ఆ దానియేలుకు బయలుపరచను. హల్లెలూయా. ఉదయాన్నే వచ్చి రాజుగారి దగ్గర నిలవబడి, రాజా ఇదిగో నువ్వు ఫలాని కలగన్నావు, దాని యొక్క భావం ఇది అని క్లియర్గా చెప్తూ ఉన్నాడు. మరి అలా క్లియర్గా చెప్పాలంటే ఇది హౌ ఇట్ పాసిబుల్? దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉంటేనే కదా చెప్పగలడు. మామూలుగా చెప్పలేరు. కనుకనే దేవుని ప్రజలమైన మనము కూడా గ్రహించుకోవాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు సమర్థులుగా చేయగలడు. దేవుని యొక్క ఆత్మ, దేవుని ఆత్మ ద్వారానే మనము కొనసాగుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ శక్తి దేవుని ప్రజల జీవితాల్లో క్రియ చేస్తూ ఉన్నప్పుడే వాళ్ళు సమర్థులుగా నిలవబెట్టగలడు. ఈ పరిచర్లో సమర్థులుగా కొనసాగాలన్నా ఆ ఒక పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే మేము పరిచర్య చేయగలం. దయాల బట్టిన వాళ్ళు వస్తారు, వాళ్ళకి ప్రార్థన చేయాలన్నా ఆ అనాయింటింగ్ పవర్ ఉంటేనే ప్రార్థన చేయగలం. లేకపోతే ఎవరినైనా అటాక్ చేయగలవు, ఎవరినైనా పట్టి పీడించగలవు. కనుకనే ఖచ్చితంగా సేవకులైనా విశ్వాసులైనా ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే దేవుడు మనల్ని సమర్థులుగా చేయగలడు. హల్లెలూయా. అందుకే వాళ్ళు అంటారు, ఇవి మనుషులు చేసే కార్యాలు కాదు, దేవతల నివాసములు శరీరాల మధ్య ఉండవు కదా. దానియేలు ఖచ్చితంగా దేవుని ఆత్మను పొందిన వ్యక్తి అని ఆ రోజుల్లో వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, దానియేలు గ్రంథం 6:4 దానియేలు సమర్థుడుగా ఉండటానికి ఆయనలో ఉన్నటువంటి 5వ స్వభావం ఏంటంటే, 6:4 రాజ్యపాలన విషయంలో ఏదైనా ఒక నింద మోపవలెనని చూడండి, సమర్థుడుగా ఉండటానికి ఆయనలో ఉంటున్న గుడ్ క్యారెక్టర్స్ ఏంటో తెలుసిన, ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఒక పర్ఫెక్ట్గా జీవిస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో లోటుపాట్లు కనుగొనాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, కనిపెడుతూనే ఉన్నారు. మరి ఏ తప్పు ఏ ఒక పొరపాటు చేయనప్పుడు కనిపెట్టిన లాభం ఏంటి? ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పు అయినను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూడండి, ప్యూర్నెస్, ఒక పరిపూర్ణమైనటువంటి ఒక అనుభవంలో, అంటే ఏ తప్పు లేకుండా అంత జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. దేవుని ప్రజలైన మనము కూడా గతంలో దేవునికి విరోధంగా తప్పులు చేసి ఉండవచ్చు, కానీ ఈ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఈ తప్పు మార్గములో నడిపించబడకుండా జాగ్రత్తగా ఉన్నప్పుడే మనల్ని సమర్థులుగా దేవుడు చేస్తాడు, సమర్థులుగా చేస్తాడు. ఏదైనా పొరపాటు ఉందనుకో, ఆ పొరపాటును బట్టి కొన్నిసార్లు శ్రమలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కనుక వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే సెల్ఫ్ శాంక్టిఫికేషన్, ఏ తప్పైనను లోపమైనను లేకుండా వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు ఎలా ఉన్నారో అని కాకుండా, ప్రభా నేను నీ ఎదుట ఎలా ఉన్నాను అని ఎవరికి వాళ్ళే సరిచేసుకోవడం ఈ రోజుల్లో మంచిది. ఎందుకంటే సంఘాల్లో అనేక చోట్ల ఇదే ప్రాబ్లం, వాళ్ళు సరిలేరు అని చివరికి అలా చెప్పిన వాళ్ళే సరలేకుండా వెనకబడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి వాళ్ళే తీర్పు తీర్చడం ఎవరి పని, మనుషుల పని కాదు, దేవుడే తీర్పు తీరుస్తాడు. కనుకనే
దానియేలులో ఏ తప్పు కూడా లేదు, నమ్మకస్తుడుగా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు, నమ్మకస్తుడుగా ఇలా ఉండటం ద్వారానే సమర్థుడుగా దానియేలు పిలువబడ్డాడు. దానియేలు పిలువబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆ గ్రంథంలో ఆ అధ్యాయంలో చూసినట్లయితే ఎవరైతే తప్పు లోపాలు కనిపెట్టాలని అనుకున్నారో వాళ్ళకే మేలు చేస్తూ వచ్చాడు, కానీ వీళ్ళు మాత్రం కీడు చేయాలని తలంచి ఆయన మీద తప్పు ఒకటి మోపారు. రాజా, 30 రోజుల వరకు నీ దగ్గరే తప్ప ఏ ఒక్కరూ కూడా ఏ దేవుణ్ణి కూడా ప్రార్థన చేయకూడదు, ఒకవేళ చేస్తే అలాంటి వాళ్ళని సింహాల గుహలో వేయాలి అని. వెంటనే ఆ సంగతి తెలియగానే దానియేలు వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన దేవునికి. అయితే కీడు చేయాలనుకున్న వాళ్ళు, దానియేలు అయితే వాళ్ళకి మేలు చేస్తూ ఉన్నాడు, వీళ్ళైతే కీడు చేయాలని కోరి రాజు దగ్గర ఆ ఒక వర్తమానాన్ని తెలియజేసి మొత్తానికి దానియేలు తీసుకుని వెళ్ళి సింహాల గుహలో వేశారు. అక్కడ కూడా 21వ వాక్యాన్ని మీరు చూడండి. దానియేలు అంటాడు, రాజు చిరకాలం జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడితిను గనుక ఆయన తన దూతనం పెంచి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అన్నప్పుడు దానియేలు సింహాల గుహల నుండి బయటికి తీసి రప్పించబడ్డాడు. ఎవరైతే కీడు చేయాలని అనుకున్నారో వాళ్ళందరూ ఎక్కడ వేయబడ్డారు? సింహాల గుహలో వేయబడ్డారు. సింహాల గుహలో వేయబడ్డారు. కానీ వీళ్ళు కూడా ఒకవేళ కీడు చేయకుండా కీడు చేశారు కాబట్టి సింహాల గుహలో వేయబడ్డారు, దానియేలు తప్పించబడ్డాడు. కీడు చేసినా అలాంటి వాళ్ళని మేలు చేసేవాళ్ళుగా తయారు చేయడానికి దేవుడు సమర్థుడు, చేయగలడు. అలా యిర్మీయా గ్రంథంలో చూడండి, 13వ అధ్యాయము 23వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. యిర్మీయా గ్రంథంలో 13వ అధ్యాయం 23వ వాక్యంలో, యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయము 23వ వాక్యంలో, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చూడండి, కూషు దేశస్థుడు అంటే అక్కడ సౌత్ ఆఫ్రికా అనుకోండి, నైజీరియా అనుకోండి, ఆ ప్రాంతంలో నల్లగా ఉంటారు, నల్లగా ఉంటారు. ఎంత నల్లగా అంటే చీకట్లో పళ్ళు మాత్రమే కనబడతాయి. కూషు దేశస్థుడు తన చర్మము మార్చుకొనగలడా? అంతగా నలుపుగా ఉన్న వ్యక్తి తన చర్మాన్ని మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను చూడండి, మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్లబడును. చూడండి, మార్చుకోగలిగితే, రిపెంట్, మార్చుకోగలిగితే కీడు చేయకుండా మేలు చేయాలనే మనసు ఉన్నప్పుడు ఖచ్చితంగా మేలు చేయ వల్లపడును, లేదంటే లేదు. కీడు చేయాలనుకుంటే కీడు చేస్తారు, మేలు చేయాలంటే మేలు చేస్తాం. మార్చుకోగలిగితే మేలు జరుగుతుంది, మేలు జరుగుతుంది. పౌలు కూడా రోమా సంఘానికి ఒక మాట తెలియజేస్తారు, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది, అయినా చేయలేకపోతూ ఉన్నాను. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం అన్నట్లుగా ఆ ఒక అనుభవాన్ని బట్టి ఆ మాట తెలియజేస్తాడు. ఇంకా ఒక మాట ఏంటంటే, లేవి అనే వ్యక్తి అతను నరహంతకుడు. ఇశ్రాయేలు గోత్రములో 12 గోత్రాలలో లేవి గోత్రికులని, లేవి అనే వ్యక్తి అతడు నరహంతకుడు. ఆ వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి యాజకత్వం చేయటానికి నియమించాడు. చూడండి, యాజకత్వం చేయటానికి 12 గోత్రాలు ఉన్నాయి. వాళ్ళల్లో అందరూ గుడ్ క్వాలిటీస్ కలిగిన వాళ్ళు కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైనటువంటి క్యారెక్టర్స్. ఈ లేవి మేలు చేసిన వ్యక్తి కాదు, నరహంతకుడు వాడు. అలాంటి వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి యాజకత్వం చేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు. మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్లపడును. ఒక వ్యక్తిని, అతడు కీడు చేసే వ్యక్తి, అతడు చాలా క్రూయల్గా ఉన్నాడు అన్నప్పుడు అలాంటి వ్యక్తిని కూడా మార్చి మేలు చేసేవాళ్ళుగా దేవుడు చేయగలడు. అలాంటి సామర్థ్యం దేవునికి ఉన్నది.
యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయము 20-21 వాక్యములో చూడండి. అందుకే దేవుని గురించి చాలా మాటలు రాయబడ్డాయి. యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయము 20-21 వాక్యములో ప్రవక్త అంటాడు యిర్మీయా 50 51వ అధ్యాయము 20-21 వాక్యములో నీవు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు, నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను, నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటి నిక్కిన వారిని విరగొట్టుచున్నాను, నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను, నీ వలన ముసలి వారిని బాలులను విరగొట్టుచున్నాను, నీ వలన యవనులను కన్యకలను విరగొట్టుచున్నాను, నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరగొట్టుచున్నాను, నీ వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరగొట్టుచున్నాను. చూడండి, నీ వలన, నీ వలన, నీ వలన, నీ వలన, నీ వలన, నీ వలన అని 9-10 సార్లు రాయబడింది. ఎవరి వలన? దేవుని వలన. ఇవి చేయగ ఆయన వల్లపడును, సాధ్యం చేయగలడు, ఆయన మేలు చేయటానికి ఆయన సమర్థులుగా చేస్తాడు. చేయగలిగిన దేవుడు ఆయన. నా ద్వారా ఏమవుతుందిలే అని మనం అనుకుంటాం, కానీ మనలో ఉన్న దేవుడు యేసయ్య. మన ద్వారా దేవుడు తన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ పరిచర్లో రావటానికి ముందుగా నేను కూడా ఈ మాటను బట్టి నేను కూడా సేవ చేయగలనా? ఎవరైనా ఇంట్లో వస్తేనే పారిపోయేవాడిని వంటగదిలోకి. మా అమ్మ వస్తే, అమ్మ ఎవరు వచ్చారు చూడమ్మ అని అంత భయము, ఒకలాంటి ఇదన్నమాట. కానీ దేవుడు నిలవబెట్టాడు. ఎవరి వలన? నీవు కాదు, నీలో నేనుండి పరిచర్య సేవ చేపిస్తాను అని దేవుడు మాట్లాడాడు. ఆ మాటను బట్టి దేవుడు ఇంతవరకు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఎవరి వలన? దేవుని వలన. అందుకే ప్రవక్త కూడా అంటాడు, నీ వలన, నీ వలన, నేను నీ వలన. మనకు మనమే ఏమీ కూడా చేయలేము. కొందరు అనుకుంటారు, నాకు టాలెంట్ ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు మించిన వాళ్ళు ఎవరూ లేరు, నేను ఏదైనా చేయగలను అని కొన్నిసార్లు వ్యక్తిగతంగా కొందరు అతిశయపడుతూ ఉంటారు. కానీ మన వలన మనమేమీ కూడా చేయలేము అనే సంగతి ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. వీఆర్ జీరో, జీసస్ హీరో. నేను అలాగే అనుకుంటాను, నువ్వు హీరో ప్రభా, నేను జీరో. అలా మనల్ని మనమే జీరోగా చేసుకొని తగ్గించుకొని ఉన్నప్పుడే ఆయన వలన మనం పరాక్రమ కార్యములను చేయగలము. హల్లెలూయా. కుటుంబ విషయంలో కానీ వ్యక్తిగతంగా కానీ మనం ఏ కార్యాలు చేయాలనుకున్నా కూడా త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారానే. ప్రవక్త కూడా అందుకే అంటాడు 10 సార్లు, నీ వలన ప్రభు, నీ వలన, నీ వలన, నీ వలన. ఆయన నా వలన అని ఎప్పుడు కూడా చెప్పలేదు. నా వలన. మనము ఎవరో నరులను జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాళ్ళు ఏ పార్టీ వారు, ఏ పార్టీ వాళ్ళం కరోనా వచ్చిందనగా అట్టే పడిపోతారు అంతే. ఎంత ఎంపీ ప్రధానమంత్రి అయినా, ఎంత హోదా కలిగిన వాళ్ళైనా, డబ్బు కలిగిన వాళ్ళైనా, చూడండి ఈ సంవత్సరంలో ఈ రోజుల్లో పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళే కనుమూసిపోతూ ఉన్నారు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. గనుక ఏ విషయంలో కూడా మనం అతిశయపడటానికి అవకాశమే లేదు. సుసైరాజ్ గారు మొన్న ప్రభు నన్ను నిద్రించారు. చూడండి, బలంగా వాడబడుతున్న సడన్గా షాక్ అయిపోయింది నాకైతే. ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగి లోకరీతిగా ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా కూడా చూడండి, సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతూనే ఉండాలి. అయితే కనుమూసినా మనం ఒక్కసారి దేవుని యొక్క రాజ్యంలో మనం కనుమూసిన దేవుని యొక్క రాజ్యంలో కనబడాలన్నా కూడా ప్రభు నీ వలన నేను చేయగలనయ్యా, నీ వలన నేను ఈ కార్యాన్ని చేయగలను అని ఈ యిర్మీయా ఏ విధంగా ఒప్పుకోలు చేశాడో, నీ వలన అనే మాట మన ప్రార్థనలో ఖచ్చితంగా ఈరోజు నుంచి వాడాలి. ప్రభు నీ వలన నేను చేయగలనయ్యా, నీ వలన నేను చేయగలను అని. అలా మనం ఏ పనైనా చేయాలనుకున్నా, ప్రభు నీ వలన నేను ఈ పని బిజినెస్ చేయబోతున్నాను, సక్సెస్ఫుల్గా చేయండి అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని సమర్థులుగా చేయగలడు. హల్లెలూయా. ఈ మాసంలో మన విశ్వాసుల పట్ల ఆ విధంగా దేవుడు సామర్థ్యతను కలగజేసి చేస్తున్న పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పిల్లల స్టడీస్లో సామర్థ్యము దేవుడు తన ద్వారా కలగజేయుదురుగాక. ఆయన ద్వారా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 9:23 వాక్యములో
అక్కడ రాయబడి ఉంది, నమ్మువానికి సమస్తమును, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. మనలో దేవుడు సామర్థ్యాన్ని కలగజేయాలనుకున్నప్పుడు ఒకటి, మనలో ఒక కాన్సిక్రేషన్ లైఫ్, ప్రతిష్ట, దానియేలులో ఉన్న ప్రతిష్ట ఉండాలి. అపవిత్రత ఏది అంటకుండా నన్ను నేను కాపాడుకుంటాను అని. రెండవదిగా, దానియేలు అనుదినము తప్పక సేవిస్తూ ఉన్నాడు, తప్పక ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు, వర్షిప్. మూడవది, అనుదినము తప్పక ముమ్మారు ప్రార్థించేవాడు, 3 times prayer. నాలుగవదిగా, ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి వ్యక్తి, ఆత్మచేత నడిపింపబడుతున్న వ్యక్తి. ఐదవది, ఏ తప్పైనను నేరము చేయని వ్యక్తి, ఒక పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలో నడిపించబడుతున్న వ్యక్తి. ఆరవదిగా, మేలు చేసే వ్యక్తి కానీ కీడు చేసే వ్యక్తి కానీ కాదు. ఏడవదిగా, బైబిల్ చెప్తుంది 9:23 మనలో ఉండవలసిన ఒక కార్యం ఏంటంటే, నమ్మువానికి సమస్తం. కృత నిబంధన కాలానికి వచ్చేసరికి యేసయ్య చెప్తున్న మాట చూడండి, నమ్ముట నీవలనైతే చూడండి, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అక్కడ దయ్యము పట్టిన ఒక కుమారుడు తన తండ్రి తీసుకొచ్చాడు యేసుప్రభు దగ్గరికి. బోధకుడా, నీ దగ్గరకు వచ్చాను కానీ నువ్వు లేవు, మీ శిష్యులు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. ఈ దయ్యాన్ని వాళ్ళు పారదోలేకపోయారు, దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి యేసుప్రభు కూడా బాధపడ్డాడు. అరే, ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారే ఏంటి అని, ఏంటి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారే. ఆ మాట చెప్పి యేసయ్య అంటారు, విశ్వాసము లేని తరము వారిలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, వారిని నా యుద్ధకు తీసుకుని రండి. చూడండి, వారిని నా యుద్ధకు తీసుకుని రండి. యేసయ్య వెంటనే ఆ బాలునికి పట్టినటువంటి దయ్యా నుంచి విడుదల చేశారు. వాళ్ళతో అంటారు ఏమని, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. ఈ కృపాకాలంలో మనం జీవించుచు ఉన్న ఈ యొక్క యాత్ర ఎలాంటి యాత్ర అంటే విశ్వాస యాత్ర. ప్రతిదీ ఫెయిత్, విశ్వాసము ద్వారానే, విశ్వాసము ద్వారానే. ఈరోజు ఉదయాన్నే ప్రార్థన చేసి ఒకళ్ళు ఫోన్ చేశారు, అలా నీ చోటుకి వెళ్తున్నాము అని. అంటే వాళ్ళు వద్దు, మీరు ఎక్కడ వెళ్ళొద్దండి అని. ఆ వెళ్ళారు, అక్కడ ఆ వైరస్ బారిన పడి హాస్పిటల్లో ఇప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అన్న, మీరు చెప్పారు అక్కడ వెళ్ళవద్దు అని, వెళ్ళాము అట్లాగే జరిగిపోయింది. అంటే నేను కావాలని చెప్పలేదు, సడన్గా కొన్ని కొన్ని ఆలోచించుకొని, కొన్ని ప్రేరేపణ ద్వారానే కొన్ని ప్రోగ్రామ్స్ సెట్ చేసుకొని, ప్రేరేపణ ద్వారానే కొందరు చెప్తున్నప్పుడు, అలా దానికి మించి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు దానికి ఆపోజిట్గానే రియాక్షన్ జరిగి బాధపడ్డ విశ్వాసులు కూడా చాలామంది ఉన్నారు. ఇలా జరిగింది, మీరు చెప్పినట్టు చేయలేదు అని. కొన్ని కుటుంబాల్లో కూడా కొన్ని కొన్ని సమస్యలకి కొన్ని అడ్వైజ్ ఇస్తూ ఉంటాం, దాన్ని పాటిస్తే బాగుపడతారు, పాటించకపోతే ఇబ్బందులు తెచ్చిపెట్టుకొని బాధపడే విశ్వాసులు కూడా ఉన్నారు. ఏదేమైనా కూడా దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుని మీద నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యము. యేసయ్య అంటాడు వాని నా యుద్ధకు తీసుకొని రండి. ఆయన యుద్ధకు తీసుకొని వచ్చినప్పుడు యేసయ్య బాగు చేశాడు. దేవుని మీద మనం విశ్వాసం ఉంచి కొనసాగగలిగితే ఖచ్చితంగా దేవుడు ఏదైనా చేయగలడు. యోహాన్ సువార్త 14 మొదటి వాక్యంలో ఒక మాట ఉంది, ఆ విశ్వాసం అనేది ఇంకోటి ఏంటంటే, మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు కనుక నా ఎందును విశ్వాసం ఉంచుడి అనే ఒక మాట అంటాడు. ఒకటి, ఈ లోకంలో మనం జీవిస్తున్నంత కాలం ప్రభు మీద ఉంచిన విశ్వాసములో స్థిరపరచబడాలి. ఈ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ యొక్క పరిస్థితుల నుంచి దేవుడు విడుదల చేస్తాడని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాము. త్వరలోనే ఈ యొక్క సమస్యలన్నింటిలో నుంచి ప్రభు విడుదల చేయుదురుగాక. ఆరాధన లేని పరిస్థితుల్లో కూడా విశ్వాసంతో అడుగుతున్నాం ప్రభువా, త్వరలో ఆరాధన జరగాలి, మరలా మీ సన్నిధిలో అందరూ వచ్చి ప్రార్థన చేసుకోవాలి, ఆత్మీయంగా బలపరచబడాలి. బై ఫెయిత్, విశ్వాసము ద్వారా ఆలస్యమైన ఇప్పటికి 6 గడిచిపోయింది. ఎట్లా గడిచిపోయిందో అర్థం కావట్లేదు. ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారు అందరూ విశ్వాసులు, సంఘంలో మేము ప్రార్థన చేస్తున్నాము. రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. చూడండి, విశ్వసించేవాడు కలవరపడడు, సిగ్గునొందడు అని బైబిల్లో వ్రాయబడ్డాయి. ఒకటేంటంటే, ఈ లోకంలో మనం ఉన్నంత వరకు దేవుని మీద విశ్వాసం ఉంచి కొనసాగుతూ ఉండాలి. నిత్యత్వంలో చేరేంత వరకు కూడా, నిత్యత్వంలో యేసయ్య అంటాడు, మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు కనుక నా ఎందును విశ్వాసం ఉంచుడి. ఆ మాటకి కన్నడ వేరే ట్రాన్స్లేషన్ నేను చదివినప్పుడు ఒక మాట ఉంది, దేవునికి ఏ విశ్వాసం ఉన్నదో అదే విశ్వాసం నా ఎందు కూడా మీరు ఉంచండి అని.
ఆ విశ్వాసం నాయందు కూడా ఉంచండి. తండ్రి అయినటువంటి దేవుడు ఆరు దినాలు ఈ సృష్టిని సృజించారు. భూమి ఆకాశము కలుగునుగాక, భూమి మీద చల సమస్త జంతువులు వృక్షాలు ఇవి కలుగునుగాక అని తన నోటి మాట ద్వారా బై ఫెయిత్ విశ్వాసాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు సృష్టిని చేశాడు. బై ఫెయిత్ విశ్వాసాన్ని బట్టి సృష్టి కార్యాన్ని చేశాడు. మంటితో మనుషుని నిర్మించాడు. ఇలాంటి పరిస్థితుల్లో యేసయ్య కూడా అంటాడు ఏమని, మీరు తండ్రిని విశ్వసించిన ప్రకారం విశ్వసించినారు కనుక నాయందును కూడా విశ్వాసం ఉంచండి. ఇప్పుడు తండ్రి యొక్క విశ్వాసం ఏంటంటే, కుమారుని యొక్క విశ్వాసం ఏంటంటే, లాజరు బయటికి రా అనగానే చనిపోయిన లాజరు తిరిగి బ్రతికాడు చూడండి. ఇది కుమారులో ఉంటున్న విశ్వాసం. తండ్రి సృష్టి కార్యాన్ని చేసి విశ్వాసము ద్వారా కార్యాన్ని సృష్టి చేస్తే, కుమారుడు లాజరు బయటికి రామని చనిపోయినటువంటి కుమారుని చనిపోయిన లాజర్ని యేసయ్య ఆయన లేపి ఉన్నాడు. విశ్వాసం, ఇప్పుడు అదే విశ్వాసం మీరు నాయందు కలిగి ఉండండి అంటాడు. హల్లెలూయా. చూడండి, తండ్రిలో విశ్వాసం ఉన్నది, కుమారునిలో విశ్వాసం ఉన్నది. ఇప్పుడు మనం దేవుని మీద విశ్వసించాలి ఖచ్చితంగా. లాజరు బయటికి రానగానే లేచాడు. ఇది యేసయ్యలో ఉన్న విశ్వాసం. చనిపోయిన వ్యక్తి ఖచ్చితంగా లేపబడతాడు. లే లాజరు అనగానే లేచాడు అంతే. ఇప్పుడు మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచుతూ ఉన్నామా? ఈ పరిస్థితులన్నీ మారిపోవాలి. సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, కాపుదలు ఉండాలి. కరోనా ధరికి రాకుండా కాపాడబడాలి అన్నా కూడా విశ్వాసం అవసరం. భయపడుతూ ఉంటే భయం ద్వారా ఏదైనా జరగవచ్చు. భయము అనేది ఒక పెరిగితనం గనుక రోజుల ధైర్యంగా మనం ముందుకు కొనసాగాలి. బై ఫెయిత్ విశ్వాసం ద్వారా దేవుడు సమస్తము చేయగలడు, ముఖ్యంగా సమర్థులుగా చేయగలడు. ఎక్కడికంటే పరలోక రాజ్యంలో చేరాలన్నా కూడా విశ్వాసం అవసరము. నేను చేరతానో లేదా పరలోక రాజ్యానికి అన్నట్లు డౌట్తో ఉన్నా కూడా చేరలేరు. ఒక ఫెయిత్ఫుల్ లైఫ్ అనేది ఖచ్చితంగా అవసరం. కనుక దేవుని మీద ఉంచిన విశ్వాసములు స్థిరపరచబడి దేవుని రాజ్యములో ఉండటానికి సమర్థులుగా దేవుడు మనల్ని, మన సంఘాన్ని దేవుడు చేయుదురుగాక. ప్రార్థన చేసుకుంటాం.